చాలా సంతోషం, మీకు చెప్పుకోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ ఇంటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురువు గారు, చాలా చాలా గ్రేట్. కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. కానీ మీ క్లాస్ చేరి ఒక 10 డేస్ అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ హరిత. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్రం వచ్చిన రోజు. మరి మనకు ఆర్థిక స్వాతంత్రం వచ్చినట్టేనా, ఆర్థిక స్వేచ్ఛ రావాలంటే ఏం చేయాలి, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, అందరికీ తెలిసిన విషయం. మరి ఆర్థిక స్వేచ్ఛ అంటున్నారు, ఆర్థిక స్వేచ్ఛకి, స్వాతంత్రం వచ్చిన రోజుకి, లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంటి సంబంధం? విశ్వ విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఆర్థిక స్వేచ్ఛ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, బట్ దాని నిజమైన స్వాతంత్రం అందమా అందా హరిత గారు చెప్పండి. లేదు, నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఆర్థిక స్వాతంత్రం వచ్చిన రోజే నిజమైన స్వాతంత్రం. ఎందుకంటే ఒకవేళ మనకు ఏదైనా కావాలని కోరుకుంటారు, కొనుక్కుందామని రైట్ సైడ్ చూస్తే, దాన్ని చూసి ఆగిపోతే అది నిజమైన స్వాతంత్రం. అంటే వ్యక్తికి ఎప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టయితే, ఆర్థిక స్వాతంత్రం అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తే అది నిజమైన స్వాతంత్రం. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా హెల్ప్ చేస్తుంది ఒక పర్సన్కి ఆర్థిక స్వాతంత్రం రావడానికి, అంటే తన యొక్క మైండ్ సెట్ అండి. ఎప్పుడైతే తన మైండ్ సెట్ మార్చుకుంటాడో ఆ వ్యక్తి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందగలుగుతాడు. మనీ ఎందు కనుక నెగిటివ్ భావాలు కనుక ఉన్నాయనుకోండి హరిత గారు, మనీ ఎప్పటికీ రాదు. ఎస్పెషల్లీ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు ఆగస్ట్ 15 నుంచి నెక్స్ట్ వచ్చే ఆగస్ట్ 15 లోపు నేను ఏదైతే చెప్తున్నానో ఈ సీక్రెట్స్ కనుక ఎవరైతే పాటిస్తారో నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా మన ఆర్థిక స్వాతంత్రం. ఎందుకంటే ఆగస్ట్ 15 మన స్వాతంత్రం వచ్చిందండి. ఓకే, బ్రిటిషర్స్ నుంచి మనం బయటపడ్డాం. ఇక్కడ ఏంటంటే ఆర్థిక స్వాతంత్రం పేదరికం నుంచి బయటపడడం. ఎలా మనం బయటపడాలి పేదరికం అంటే, చూడండి ఇక్కడ రిచ్ పీపుల్ పూర్ పీపుల్ అంటూ ఉన్నారండి. రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్టే ఉంటారు. పూర్ మైండ్ సెట్ ఎప్పుడూ కూడా ఎలా ఆలోచిస్తారంటే, దానికి ఏదైనా సరే ఓడిపోకూడదని ఆలోచిస్తుంటాడు. రిచ్ మైండ్ సెట్ ఎప్పుడు గెలవాలని ఆలోచిస్తాడు, కాన్ఫిడెన్స్గా ఉంటాడు. సో తన యొక్క మైండ్ సెట్ ఎప్పుడైతే మార్చుకుంటారో ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే తన మైండ్ సెట్ మార్చుకుంటే తనకు అన్నీ మారిపోతుంటాయి. పాజిటివ్ ఉండాలి మనీ అందు. మనీ సంపాదించడం చాలా కష్టం, మనీ దొరకదు అనేసి నెగిటివ్ భావాలు కనుక ఉంటే ఎప్పటికీ రాదండి. మనీ సంపాదించడం చాలా ఈజీ అని ఎప్పుడైతే తన మైండ్ సెట్లో పెట్టుకుంటాడో నిజంగానే మనీ రావడం వస్తుంది. కేవలం మైండ్ సెట్లో పెట్టుకోగానే మనీ వచ్చేస్తుందా? ఫస్ట్ బేసిక్ స్టెప్ అండి, కేవలం అది కాదండి. దాని తర్వాత ఏంటి అంటే ఆచరణ. మీరు ఇందాక అన్నట్టుగా త్రికరణ శుద్ధి అనేది ఉండాలండి. అంటే మనస, వాచ కర్మణ. ఫస్ట్ మనసులో ఏ విధంగా ఉండాలని చెప్తానండి. మనీ ఎందు పాజిటివ్గా ఉండి, డబ్బు నాకు చాలా మంచి మిత్రుడు, డబ్బు నాకు వివిధ ఆదాయ మార్గాల ద్వారా వస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలను ఎప్పుడైతే అఫర్మేషన్ తీసుకుని ఆగస్ట్ 15 రోజున కంప్లీట్గా ఆ రోజు మొత్తాన్ని ఎవరైతే అఫర్మేషన్ చేస్తూ ఉంటారో, నిజంగా చెప్తున్నానండి, మళ్ళీ వచ్చి ఆగస్ట్ 15 లోపల అవ్వాలి. డెఫినెట్లీగా అందరూ కూడా ఎవరైతే ఈ అఫర్మేషన్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తారో మనీ వస్తుంది. ఎందుకంటే నేను చూశానండి, ఎప్పుడైతే నీ క్లాస్లో ఈ అఫర్మేషన్ చెప్పానో ఎవరైతే రిపీట్ చేయడం మొదలుపెట్టే వాళ్ళకి వివిధ మార్గాల ద్వారా మనీ కూడా రావడం జరిగింది. సో తర్వాత ఏంటంటే వాచకం అంటే మనస వాచ అన్నాడు కదా, మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఒకవేళ మీరు షాప్లోకి వెళ్ళారు మేడం, మీకు గోల్డ్ నెక్లెస్ చూశారు, లేదా ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు, ఎప్పుడైతే ప్రైస్ చూసి ఎప్పుడు భయపడకూడదు. ఎస్ ఐ కెన్ అనుకోని మనకు యూనివర్స్ వివిధ మార్గాలను చూపిస్తుంది. ఎలా అంటే డైరెక్ట్ మనీ అనగానే డైరెక్ట్ యూనివర్స్ వచ్చి మన ఒళ్ళో ఏమయ్యేది, అది వివిధ ఆదాయ మార్గాలు అంటే ఆపర్చునిటీస్ చూపించవచ్చు. లేకపోతే ఎవరైనా మీ ఫ్రెండ్ వచ్చి, ఒరే ఫలానా బిజినెస్ బాగా రన్ అవుతుంది, నువ్వు నాతో పాటు రానొచ్చు, లేదా ఈ మీకు ఒక ఐడియా రావచ్చు, ఒక న్యూస్ పేపర్లో కానీ టీవీలో చూసి ఐడియా రావచ్చు. అంటే వివిధ మార్గాల ద్వారా అంటే డిఫరెంట్ పర్సన్స్ ద్వారా రావచ్చు. ఆపర్చునిటీస్, సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా మారచ్చు. ఎక్కడో స్ట్రక్ అయిపోయినట్టు బ్లాక్ అయినటువంటి మనీ కూడా మనకు రావచ్చు. అంటే అండ్ ఇట్ ది సేమ్ టైం మీరు లాస్ట్కి కర్మణ అంటే చేయాలి, ఎఫర్ట్ పెడితే మనీ వస్తుంది. బట్ పని కంటే ముందుగానే మనకు ఆలోచన అంటే కర్మ కంటే ముందు మన మైండ్ సెట్ కనుక మనం మార్చుకొని చేయగలిగితే మాత్రం డెఫినెట్గా మనీని ఆకర్షించుకోవచ్చు అండి. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే విజువలైజేషన్ అండి. అంటే ఎవరైతే ఎంత గొప్పగా తన జీవితం నెక్స్ట్ వచ్చే ఆగస్ట్ 15 లోపల నా జీవితం ఇలా ఉంటుందని పదే పదే ఊహించుకుంటూ ఉంటారో వాళ్ళ జీవితంలోకి మనీ అనేది ఆకర్షించబడుతుంది. ఈ ఆగస్ట్ 15 నుంచి నెక్స్ట్ ఆగస్ట్ 15 కల్లా మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉంటే వాళ్ళు కోటీశ్వరులుగా మారుతారా? ఎస్. అంటే క్లాస్కు రావడంతో పాటు ఫస్ట్ నేను ఏమంటారంటే ప్రాక్టీస్ చేయాలి. అందుకోసమే ప్రాక్టికల్ క్లాసెస్ కనెక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ ప్రాక్టికల్స్ కనెక్ట్ అయిన తర్వాత ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటారో మొత్తం ముందుకు మనీ రాదంటే, చూడండి మనం అనుకుంటాం మనీ రాకపోవడం బయట నుంచి చూస్తాం, యాక్చువల్ మనీ రాకపోవడం అనేది ఇన్నర్ ఫీలింగ్ అండి. అంటే మన మైండ్ సెట్లో ఉంది బ్లాకేజ్. ఎప్పుడైతే ఆ బ్లాక్స్ లోపల క్లియర్ అవుతాయో బయట క్లియర్ అయిపోతాయండి.
వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తుంటారు అంటే మనీ సంపాదించడం చాలా డిఫికల్ట్, మనీ సంపాదించిన వాళ్ళందరూ కూడా మోసగాళ్ళు, ఓకే వాళ్ళందరూ కూడా మోసం చేసి సంపాదించారు, ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మనీ రాదు. ఎందుకు? మనీ సంపాదించాలంటే అందరి దగ్గర ఎవరి దగ్గర ఉంటుంది? మోసం చేసేవాళ్ళు, ఇతరులను దోచుకునే వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళ ఎందుకు పూర్తిగా నెగిటివ్ ఫీలింగ్లో ఉంటుంది. ఇంకొకరు కొంతమంది ఎలా అనుకుంటారంటే ఆధ్యాత్మికతకు మనీకి ముడి పెడతారు, ఐదర్ స్పిరిచువాలిటీ ఆర్ మనీ అనుకుంటారు. ఎందుకు అండ్ అనుకోరు అంటే మరియు అనుకోవచ్చు కదా, ఇది స్పిరిచువాలిటీకి విరుద్ధం, మనీ మనీ సంపాదించడం సరైనది కాదు, కోరికలు ఉండకూడదు, ఇలాంటి అన్నీ చెప్పి విని 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 వాళ్ళు ఏమవుతారంటే హరిత గారు ఆ విధంగా అయిపోతారు. దానివల్ల మనీ అనేది ఫ్లో కాదండి వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవ్వదు. సో ఎప్పుడైతే ఆ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోతాయో, మీరు అన్నట్టుగానే నెక్స్ట్ ఆగస్ట్ 15 కల్లా కూడా చాలామంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతారండి. మనీ సంపాదించాలి అనే కోరిక ఉన్న వాళ్ళు మీ లా ఆఫ్ అట్రాక్షన్కి వస్తే దానికి సంబంధించిన టెక్నిక్ చెప్తారు. నెక్స్ట్ ఆగస్ట్ 15 కల్లా వాళ్ళలో ఆర్థిక స్థైర్యాన్ని నింపుతారు, అంతేనా? ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తారు. కోటీశ్వర్లు అయ్యే విధంగా మీరు వాళ్ళకు మార్గాల్ని చూపిస్తారు, అంతేనా? సో అంటే మిమ్మల్ని కలవాలంటే ఎలా, మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఎలా? థ్యాంక్ యూ సో మచ్ అండి. దీనికోసం ఏం చేస్తామండి, ఎవ్రీ వీక్ కూడా అవగాహన కల్పించాలండి. అయితే నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ నేను డైరెక్ట్ ఇన్ని రోజులు ఉంటాయి మీ మనీ చేయమని ఎప్పుడు నేను చెప్పాను, ముందు డెమో క్లాస్కి రమ్మని చెప్తాను. ఎందుకు డెమో క్లాస్కి రమ్మంటానంటే ముందు వాళ్ళకి అవగాహన ఉండాలి, నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల పాసిబిలిటీ అవుతుందా లేదా, నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని ఎంతమంది ధనవంతులయ్యారు, ఎంతమందికి రిజల్ట్స్ ఇచ్చిందో లేదో ఫస్ట్ నేను టెస్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్గా ఫస్ట్ క్లాస్కు రావడానికి ముందే డెమో క్లాస్ వినండి, క్లాస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి, క్లాస్ నచ్చలేదా జాయిన్ అవ్వకండి. మీకు నమ్మకం కలిగిన తర్వాతే క్లాస్లోకి రండి, వచ్చిన తర్వాత రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు, పొందుతారు. అంటే ఎలా అంటే ఎవరైనా రావచ్చా, లేడీస్ జెంట్స్ పిల్లలు ఇలా ఎవరైనా అటెండ్ అవ్వచ్చా మీ క్లాసెస్? ఎస్, ఎవరైనా రావచ్చు. ఎందుకంటే ఎన్ని రోజులు క్లాసెస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది? ఎస్, ఫస్ట్ డెమో క్లాస్ అనేది ఉంటుందండి. ఈ డెమో క్లాస్ అనేది 6 డేస్ లైవ్ లా ఫోటోషన్ ప్రాక్టీస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది, కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు లేదా వాట్సాప్ లింక్ ఇస్తారు. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్ నచ్చిన తర్వాత వారికి వస్తే అసలు ఎందుకు బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్స్ రిమూవ్ అవ్వాలంటే ఏమి చేయాలి, ఎలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు, ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి, వాటన్నిటి చూడండి. మనకి ఒక ఎపిసోడ్లో ఇది పాసిబిలిటీ కాదు, ఇట్స్ అ ప్రాక్టీస్ అని చెప్తాను. థియరిటికల్ ఉండే ప్రాక్టీస్కి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల వాళ్ళు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారండి హరిత గారు. అంటే డబ్బు సంపాదించాలన్న కోరిక ఆశయం ఉంటే మీ దగ్గరికి రమ్మంటారు, దానికి ఎలాంటి మార్గాలు అనేది మీరు చూపిస్తారు సంపాదించే విధంగా, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. చూసారు కదా, మీకు డబ్బు సంపాదించాలన్న కోరిక ఆశయం ఉంటే నా క్లాసెస్కి అటెండ్ కండి, దానికి సంబంధించిన మార్గాలు నేను చూపిస్తా అంటున్నారు విశ్వం విజయ్ గారు. విజయ్ గారి క్లాసెస్కు మీరు అటెండ్ కాదలుచుకుంటే స్క్రీన్ చేసుకోలేదున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.